భాషకి కూడా పరిమితి ఉండాలి కదా ఇప్పుడు భాష కూడా సమస్య అయింది తెలంగాణలోనూ భాష అర్థం ఆంధ్రలో ఆంధ్రాలో ఇక ఇక్కడ మొదలు ఇక్కడ అయింది అక్కడ అంతరం లేకుండా అయిపోయింది అసలు ఆ భాషకి అసలు కరెక్ట్ ఇక అసలు ఇక లకారాలు ఆకారాలు అన్ని ఆకారాలు వచ్చేసి అదైతే వాస్తవమే ఇంకా దాన్ని అంటే దానికి ఎక్కడ దానికి పులిష్టాపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కనీసం ఇప్పుడు మీరు మల్లారెడ్డి తిట్టుకున్నారు ఏమవుతుంది మల్లారెడ్డిని తిట్టిన దాంట్లో నేనేం తిట్టాను మీరు నా స్పీచ్ చూడండి మల్లారెడ్డిని కేటీఆర్ ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ మాట్లాడి అదే మల్లారెడ్డి మళ్ళీ చెప్పాం నన్ను ఇక్కడ చెప్పి తిట్టమన్నాడు అని మల్ల తెలారు కేటీఆర్ వచ్చి దాని మీద అక్కడ కూడా మంత్రులు అదే చెప్తారు మమ్మల్ని తిట్టమన్నారు తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వచ్చింది మేము సరిగా అంటారు సో నేను అనేది ఏంటంటే ఇవన్నీ తిరుక్కుని వాళ్ళ దగ్గరికే వస్తాయి ఇప్పుడు సమయం పాటించాల్సింది అధికారంలో ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నోడు కొంచెం గట్టిగా మాట్లాడినా కొంచెం పరిధి దాని మాట్లాడినా ప్రజ ప్రజలు ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ప్రజల కష్టాలని చెప్పేటప్పుడు ఆ రిఫ్లెక్షన్ కనిపించాలంటే కొన్నిసార్లు ఒక లైన్ దాటి చెప్పాల్సి వస్తుంది ఓకే ప్రభుత్వంలో ఉన్నోడు చెప్పిన దాంట్లోకి వెళ్ళి సారాంశాన్ని తీసుకొని సమస్యను పరిష్కరించడానికి కానీ దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం నువ్వు నేను అంతకంటే ఐదంతా ఎక్కువ తిడతా మాట్లాడినో నేను నేను కొడతా ఈ విధానమే సరిగ్గా లేదు అంటున్నా సింగరేణి కాలనీలో ఒక అమ్మాయి సిక్స్ ఇయర్స్ బాగా నేను చేసి బ్రూటల్గా మర్డర్ చేసి నేను అక్కడికి ప్రతిపక్ష నాయకుడికి వెళ్ళిన చూడ్డానికి ఆ తల్లిదండ్రుల దుఃఖం అక్కడ జరిగిన అమ్మాయి వీడియోలు వాళ్ళ మదర్ నాకు చూపిస్తే అసలు అసలు నాకు అసలు అసలు ఎక్కడున్న మనం జంతువులు కూడా ఇంట్లో ఉండవు కదా అనిపించింది నాకు అప్పుడు దుఃఖం రావచ్చు కోపం రావచ్చు లేకపోతే ప్రభుత్వం మీద అసహనం రావచ్చు నేను తిట్టొచ్చు తిట్టా సందర్భం ఎమోషన్స్ క్యారీ అవుతాయి తీసుకోవాలి దాన్ని అంతే అట్లాగే చూడాలి ప్రభుత్వం చూడాల్సింది అట్లా నేను ఇంటింటికి గంజా ఎంపుతురాని అంటే వాడు బయటకు వచ్చా అంటాడు నీ ఇంట్లో వాళ్ళు పరీక్షలు చేయాలంటాడు ఇప్పుడు నేనే సవాలు విసిరితే వైట్ ఛాలెంజ్ రారా నాయనా మన ఇద్దరం అన్నావు అక్కడ అక్కడ పోయి కోర్టుకు పోయి ఇంకెక్కడికి పోయి ఇప్పుడు నేనేమంటాను నేను సింపుల్ అన్నా మనం ఆదర్శంగా ఉందాం బాయ్ గ్రీన్ ఛాలెంజ్ అని ఒక ఆయన చెట్లు నాడుతున్నాడు వైట్ ఛాలెంజ్ అని యువతకు మనం ఆదర్శంగా ఉందాం ఈ రాష్ట్ర యువతకు మనం ఒక రోల్ మోడల్స్ లాగా ఉన్నాం పోయి మన శాంపిల్స్ ఇచ్చేసి మేము క్లీన్గా ఉన్నాం మీరు నిరూపించుకోండా నీట్లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం యాంటీ డ్రగ్ ఒక మూమెంట్ చేద్దాము అని అనుకున్నాము